హిజ్రాలు అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించారు. ఉప్పల్ అభిసాయి దత్త ట్రస్ట్లో హిజ్రా నాగమణి నేడు అనాథ పిల్లలకు 20,000 రూపాయల చెక్ను అందజేశారు. ప్రతి పండుగకు బట్టలు అందిస్తామని ఆమె తెలిపారు. ఈమె ఇప్పటికే చాలామంది హిజ్రాలు పెంచి పోషిస్తున్నారు. నేడు అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఇన్ఛార్జ్ జానకి నవీన్ పాల్గొన్నారు. తన చిన్నప్పటి నుంచి కొట్ల మీద అడుక్కునే దాన్ని, చేపల పండు అడుక్కునే, డ్యాన్స్లో పోయే దాన్ని, పొగరాలు చేసేదాన్ని, ఇలా ఇలా అనాథ పిల్లలకి ఇక్కడ ఉంటారు వాళ్ళకి సాయం చేయాలని ఎప్పటి నుంచి ఉండేది. అయితే నవీనని తెలిసిన లక్ష్యమైంది. ఇలా ఇలా నన్ను అంటే సరే అక్క మా దగ్గర అండి, ఏదంటే అది చేస్తారు మీరు ఎట్లాంటి ప్రయత్నం కావాలంటే నేను ఇవ్వగలుగుతాను అడిగాడు. నేను మనీ ఇవ్వగలుగుతాను చెప్పాను. ఇంటికి వచ్చారు అమ్మ ఇలా పెట్టారు కార్యక్రమం వచ్చారు. పిల్లలకి ఏదైనా ఉంటే నా తరపున సంవత్సరానికి పండుగకి ఏదైనా ఇవ్వగలుగుతాను సంపాదించుకోండి. ఇవాళ రేపు మా వాళ్ళకి కూడా ఇవాళ ఇంకా ఇస్తారంటే మీరు అర్థం చేసుకోండి. ఇక మేము కూడా మనసులో బయటకు వెళ్తుంటే మాకు ఎంతో రకాలుగా అనుకుంటారు, కొట్టం మీద అనుకుంటారు, 95 అలా అనుకుంటారు. కానీ నాకెందుకు చిన్నప్పటి నుంచి ఇలా ఇలా చూసుకోవాలనిపించింది పిల్లలకి నచ్చాను. ఏ కార్యక్రమానికి ఇచ్చిన నవీన్కి ఇలా ఉన్న 40 మంది పిల్లలు చూసుకుంటూ దాంట్లో తృప్తి చెందుతూ నా పిల్లలు సుఖంగా ఉంటే సంతోషంగా ఉంటే చాలనే అనిపిస్తున్నాను. దానికోసం దాతలు బాధాబంధనాలు ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి నా పిల్లల్ని, పిల్లల బాబుల్ని, చదువుల్ని, నా మెయిన్ మోటివ్ ఇస్ ఎడ్యుకేషన్. వాళ్ళని అందరినీ పైకి తీసుకురావాలని, నా ఒక్కటి వల్ల కాదు, అందరి సహాయ సహకారాలు కావాలని వేడుకుంటున్నాను. ఏదైతే మేము 40 మంది పిల్లలతో స్టార్ట్ చేసిన ఈ అభిషేదత్త ట్రస్ట్ని ఈరోజు ఈ అభిషేదత్త ట్రస్ట్లో ఉన్న 40 మందికి అమ్మ అని పిలిచే మా అమ్మ కొంగళ జానకమ్మ గారికి,